మన ఛానల్లో ఈరోజు దోసకాయ పప్పు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఈ పప్పు రుచి చాలా బాగుంటుంది ఈ పప్పుని మంచి రుచిగా ఎలా చేయాలో చూసేద్దాం రండి కుక్కర్ తీసుకొని కుక్కర్లో కందిపప్పు హాఫ్ కప్పు వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఎండి మిర్చి వేసుకొని పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పప్పు మెత్తగా ఉడికించుకోవాలి దోసకాయ పప్పులో కారం కన్నా ఎండి మిరపకాయలే బాగుంటాయి పప్పు ఉడికేలోపు మరో స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కట్ చేసుకున్న అరకిలో దోసకాయ ముక్కలు వేసుకోవాలి దోసకాయ పుల్లగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి కట్ చేసుకున్న సగం ఉల్లిపాయ కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న రెండు టమాటాలు పావు స్పూన్ పసుపు వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి చూడండి ఇలా మెత్తగా రుబ్బుకొని దోసకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఈ పప్పును దోసకాయ ముక్కల్లో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మీరు వేసుకున్న దోసకాయ పులుపు సరిపోలేదు అంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు నేను వేసుకున్న దోసకాయ పులుపు సరిపోయింది కాబట్టి నేను పులుసు వేసుకోవట్లేదు అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి దోసకాయ ముక్కలు ముక్కలుగా వద్దు అనుకుంటే పప్పు గుత్తితో ఒకసారి దోసకాయ ముక్కలను కూడా రుబ్బుకోండి ఇప్పుడు తాలింపు వేసుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని అవి చిటపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న సగం ఉల్లిపాయ దంచుకున్న తెల్లగడ్డపాయలు ఐదు రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని దోసకాయ పప్పు వేసుకొని పప్పుకి తాలింపు పట్టేటట్లు కలుపుకోవాలి పప్పు ఇలా ఓ పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకుంటే దోసకాయ పప్పు రెడీ వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ పప్పు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం